హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్. మొన్న సంక్రాంతి సంబరాలు వీడియో పెట్టాను కదండి, ఆ వీడియో పెట్టిన తర్వాత నేను లాస్ట్లో అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళామని చెప్పేసి అన్నాను కదండి. ఆ వేరే ప్లేస్ ఏంటంటే కనుమ రోజు కదా, ఆ రోజు కైట్స్ అవి బాగా ఎగరేస్తారు కదా అని బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. చూసారు కదా, ఇక్కడైతే కైట్స్ ఎగరేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ కైట్స్కి మనం దారం యూజ్ చేస్తాం కదండి, ఆ దారం అనేది మాంజా దారాలు అంటారటండి. అవి చాలా థ్రెడ్ అనేది బాగా హార్డ్గా ఉంటుంది. మేమైతే అక్కడ కైట్స్ ఎగరేస్తారేమో చూద్దాం కదా, మేము ఎగరేద్దాం అని అనుకున్నాము. తీరా చూస్తే అక్కడ పోలీస్ చూశారు కదండి, దారంతో కైట్ని అయితే దించేస్తున్నారు. ఎందుకంటే మనకి ఆ థ్రెడ్స్ అనేవి మాంజా దారాలతో తయారైనవి, చైనా దగ్గర నుంచి మనకి ఇంపోర్ట్ అవుతున్నాయి. అవి చాలా రిస్క్ అవుతున్నాయంటండి. ఆ దారాలు తెగిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళకి ఆ థ్రెడ్స్ అవి చిక్కుపడిపోయి దెబ్బలు అయితే తగిలాయంట ముందు రోజు సంక్రాంతి రోజు. దానివల్ల అయితే ఎవరిని కైట్స్ అయితే ఎగరనివ్వలేదు. కనుమ రోజు అయితే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. మనకి కాటన్ దారం ఉంటుంది కదండి, ఆ దారం అయితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మీరు గమనించారో లేదో, కైట్స్కి ఈ మధ్య బాగా హార్డ్గా ఉన్న దారాల టైపు అది తెగటం లేదు కూడానా, ఎంత గట్టిగా తెంపినా. అంత స్ట్రాంగ్ దారాలు చైనా నుంచి వస్తున్నాయంటండి, అవి బ్యాన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ అందరూ అడుగుతున్నారు. అలాగా మేము కైట్స్ అయితే కొన్ని చూసాము, ఇంకా ఒప్పుకోలేదు. అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టారు, ఇంకా మేము ఎగరేయలేదు. ఇక్కడ వచ్చేసి పిల్లలు బీచ్ దగ్గర వాటర్ దగ్గర కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాని తర్వాత మేము ఎక్కడికి సబ్మెరైన్కి చూద్దామని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి కైట్ చూసారా, చాలా వెరైటీగా ఉంది కదా. ఇలాంటి కైట్ దారంతో అయితే ఎగరేసిన వాళ్ళని ఒప్పుకుంటున్నారు. ఇది దారంతోనే ఎగరేసిన వాళ్ళందరిది మాత్రం డౌన్ చేసి పెట్టేస్తున్నారు. అది చిక్కుపడిపోతున్నాయండి, చాలా ప్రాబ్లం అవుతుంది. నేను గమనించాను, కాళ్ళలోకి చుట్టుకుపోతున్నాయి. అవి కిందన పడినా కూడా మనకు కనిపించవు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారో లేదో. ఇలాగ కొన్ని కైట్స్ అయితే అలాంటి థ్రెడ్తో అయితే ఎగురుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మెరైన్ దగ్గరికి అయితే వచ్చాము. సబ్మెరైన్ టికెట్ వచ్చేసి మనకి 70 రూపీస్ అండి అడల్ట్స్కి. మనకి ఎయిర్ క్రాఫ్ట్ కూడా 70 రూపీసే, బోత్ కలిపి తీసుకుంటే 100 రూపీస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అలాగా తీసుకుందాం అనుకుంటే రెండు కలిపి అయితే మనకి 1 మెంబర్కి 100 అవుతుంది. ఇలాగ లోపలికి అయితే ఎంట్రీ తీసుకున్నాము. లోపల ఏంటేటి ఉన్నామనేది మీరే డైరెక్ట్గా చూసేయండి. లోపల వాష్ స్పేస్ ఎలా ఉందో, లోపల లోపల మెషినరీలు అవి ఎలా ఉంది. లోపల బెడ్స్ అవన్నీ చూడు మిషన్స్. మన కింద చూసుకో ఎంత మిషనరీ ఉందో లోపల. రేడియో రిసీవర్ ఫ్రీక్వెన్సీ.
వంటగది మెహనా కిచెన్ రూమ్ నేను స్టెప్స్ ఉన్నాయి జాగ్రత్త. కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ గ్యాస్ ఇదండి, ఇలాగ సబ్మెరైన్ లోపలైతే ఇలా మిషనరీతోని ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంది. పిల్లలకి తప్పకుండా చూపించాలి. ఇలా బయటికి ఇంకా వచ్చేసాము అవుట్ సైడ్, సబ్మెరైన్కి మనకు ఆపోజిట్లోనే ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంటుందండి, అది చూడడానికైతే నెక్స్ట్ అక్కడికైతే మేము వెళ్ళిపోయాము. మీరు కూడా తప్పకుండా వైజాగ్ వచ్చినప్పుడు ఇది తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డెన్ మ్యాన్ అనేది ఉన్నారు, అక్కడ తీసుకున్నారు వీడియో పిల్లలు. గోల్డెన్ స్మైల్ ఇవ్వాలి, గోల్డెన్ మ్యాన్. నువ్వు ఇవ్వమ్మా. ఇప్పుడు సబ్మెరైన్ అయితే మొత్తం చూసారు కదండి, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ లోపల మనకి ఏంటేంటి ఉంటుంది అనేది మొత్తం చూపిస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.